గ్రామంలో పాదయాత్ర చేస్తూ ప్రజలందరినీ కలవడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ పాదయాత్ర ఎందుకు చేస్తున్నాం అంటే జననేత మనందరి ప్రియతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర మొదలెట్టి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా ఈరోజు మనం దాన్ని గుర్తు చేసుకుంటూ అనేక కార్యక్రమాలు గడిచిన 10 రోజుల నుంచి కూడా చేస్తూ వచ్చాం. ఆయన చేసిన పాదయాత్రకి ప్రాముఖ్యత ఏంటంటే ఆ పాదయాత్ర చేయడం మూలాన దాదాపు 14 నెలలు నడిచి రాష్ట్రం మొత్తం మీద కూడా ప్రయాణించి ప్రజల సమస్యలన్నీ కూడా తెలుసుకొని ఆ ప్రజల సమస్యలకి పరిష్కారాలు కూడా కనుక్కొని నవరత్నాలు అనే పేరుతోటి మనకు అనేక సంక్షేమ కార్యక్రమాలు మొదలెట్టి ప్రభుత్వం వచ్చిన వెంబడే ఆ పథకాలను కూడా అమలు చేయడం జరిగింది. మరి ఆ రోజు ఆయన ఆ పాదయాత్ర చేయకపోయి ఉంటే బహుశా మనకి ఇన్ని పథకాలు వచ్చాం కాదో అని చెప్పేసి ఆ పాదయాత్ర ఉన్నటువంటి ప్రాముఖ్యతను మనం గుర్తు చేసుకుంటూ ఆ రోజు ఆయన పాదయాత్ర చేపట్టి ఈరోజు మనందరికి కూడా అనేక పథకాలు వచ్చాయి. ప్రతి ఇంటికి కూడా 2-3 పథకాలు వచ్చాయి కాబట్టి దాన్ని గుర్తు చేసుకుంటూ ఆ 3 సంవత్సరాల సందర్భంగా పూర్తి చేసుకున్న సందర్భంగా ఈరోజు జరిగింది. తప్పకుండా మీరందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొని చేపట్టి చేసినందుకు అందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా రెడ్డినగర్ అంటే చాలా ఇష్టం నాకు, ఎందుకంటే ఎలక్షన్ క్యాంపెయిన్లో వచ్చినప్పుడు కూడా అందరూ ముగ్గుమ్మడిగా మన పార్టీకి ఓటు వేయడం కూడా జరిగింది. అదేవిధంగా రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి రైతులకి నీళ్ల సమస్య కూడా మనం తప్పనిసరిగా 1 సంవత్సరం కూడా సాల్వ్ చేసాం. రానున్న రోజుల్లో కూడా నీళ్ల సమస్య ఏది వచ్చినా కూడా మీకు ఇబ్బంది లేకుండా చూసుకుంటామని చెప్పి నేను హామీ ఇస్తున్నాను. అదేవిధంగా మన ఊర్లో రోడ్ల సమస్య ఉంది కాబట్టి ఈ మధ్యనే ఫండ్స్ శాంక్షన్ అయ్యాయి కాబట్టి 2 రోడ్లు తప్పనిసరిగా వెంబడే రాబోయే 15 రోజుల్లో మాకు మొదలెడతాను కూడా మీ అందరికీ హామీ ఇస్తూ మరి ఈ జయప్రదం మళ్ళీ ఈ పాదయాత్రని మనందరం కూడా జయప్రదం చేస్తూ ముందుకెళ్ళని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.